వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. బెంగళూరు రేప్ పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని నటి హేమకు పోలీసులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు పోలీసులు విచారణకు హేమకు డుమ్మా కొట్టారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని, విచారణకు హాజరు కానందుకు మరింత సమయం కావాలని హేమ కోరారు. అయితే హేమ లేఖను పోలీసులు పరిగణనలోకి తీసుకోకుండా మరో నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. మరోవైపు హేమ సోషల్ మీడియాలో మరో వీడియోను వదిలారు. ఇందులో తన ఫ్యాన్స్ను లైవ్లో మాట్లాడుతూ రేప్ పార్టీ డ్రగ్స్ కేసులో ఇండైరెక్ట్గా స్పందించారు. ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్ళం కాదు. ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. అలాగే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉండడం చాలా బెటర్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉంటాను అంటూ హేమ చెప్పుకొచ్చారు. అయితే రేవ్ పార్టీలో తను అసలు పాల్గొలేదని, మొన్నటి వరకు బుకాయించిన హేమ ఇప్పుడు తప్పు చేస్తే సారీ చెప్పొచ్చు అంటూ వీడియోలో చెప్పేశారు. ఇప్పటి వరకు మీడియాలో కానీ ఎక్కడ ఈ కేసుపై హేమ సరైన రీతిలో స్పందించలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతా అంటూ దాటేశారు. ఇక ఈ పార్టీకి కూడా కృష్ణవేణి అనే పేరుతో హేమ పాల్గొన్నట్లు కూడా పోలీసులు తెలిపారు. May 19 బెంగళూరు ఎలక్ట్రికన్ సిటీ జిఆర్ ఫార్మ్ హౌస్లో సన్సెట్ 2 సైజన్ రైస్ విక్టరీ పేరుతో ఓ రేప్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో దాదాపుగా 150 మందికి పైగా పాల్గొన్నారు. ఈ పార్టీపై పోలీసులు రైడ్ చేసి డ్రగ్స్ పట్టుకున్నారు. దీంతో ఇందులో పాల్గొన్న వారిలో 103 మంది బ్లడ్ శాంపిల్స్ బెంగళూరు నార్కోటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా రిపోర్ట్ తెలిపింది. ఇందులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా ప్రూవ్ అయింది. దీంతో హేమతో పాటు రిపోర్ట్ పాజిటివ్ వచ్చి వారందరినీ పరిగణలోకి తీసుకున్నారు. ఈ నెల విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. తాజాగా ఈ విచారణకు హేమ డుమ్మా కొట్టారు.